We've got at least a dozen animals which are showing elements of their skeleton poking out of the ground in multiple parts of this site. So it makes it a very large site to deal with. And for the first time in my career, we're almost looking at an industrial scale excavation. I have never been involved in such a vast ఒక్కో ఎముకను వెలికి తీయడం అనేది ఎంతో కష్టమైన పని ఈ శిలాజాలన్నీ డైనోసార్లకు స్వర్ణయుగంగా చెప్పుకునే జురాసిక్ కాలం నాటివి ఇవి చూడడానికి మాదిరిగా కనిపించవచ్చు నిజానికి ఇవి డైనోసార్ల అడుగుజాడలు ఇది అతి ప్రమాదకరమైన ముందు కాలి పంజ ఇక ఇది వెనక కాళ్లకు సంబంధించినది దీనిపై రెండు కాలి వేళ్ల ముద్రలను చూడొచ్చు పదిహేడు కోట్ల సంవత్సరాల కిందట పొడవాటి మెడ కలిగిన ఒక పెద్ద బల్లి బురదలో కూరుకుపోవడం వల్ల ఇవి ఏర్పడ్డాయి శాస్త్రవేత్తలు ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నారు కనీసం పన్నెండు డైనోసర్లకు చెందిన ఎముకలను మీరు గుర్తించారు And once we have a big enough sample size, we can do really interesting studies like understand how they walked or understand why they got so big. And we can't do that if we just have one or two. We need loads of them. ఈ ప్రాంతంలో ఒకనాడు మాంసం తినే అలేసోరస్ అనే డైనోసార్ ఉండేది శాఖాహారులైన డిప్లోడకస్ డైనోసార్ల గుంపులు కూడా ఇక్కడే ఆకులు తింటూ బతికాయి వీటికి ముందు ఇక్కడ చుట్టూ భూమి ఆవరించి ఉన్న సముద్రం ఉండేది ఇక్తియోసాలు అని పిలిచే సముద్ర జీవులుండేవి These dinosaurs were eating things that we would consider to be very nutritionally poor, things like conifers, ferns, and cycads. And we would love to be able to understand how they ate this food and still got to be to the enormous sizes that we find them. మొత్తానికి వివిధ రకాలకు చెందిన వంద డైనోసర్లు ఇక్కడ ఉండొచ్చు కానీ వాటిని పూర్తిగా బయటకు తీయాలంటే కనీసం ఇరవై ఏళ్లు పడుతుంది